पार्वती अम्मा इंकेम लेद्मा इंका चचिपो कल्लो प्राणाल पेको नीसम एम्मा बाबू शंकर मिम्मल आशीर्वदा अर्थिचा मेमेमगल दंगल दरिद्रम ये नाटना का बाबू नेने नी का दच्चा ये धन मतों तो मिम्मेल दूर चुस्को आ धनमे ना आगर्भ शत्रु नुन जेल पंपस्ट ना भार्य चंपे रात को क्षम शंकर नैना मिम्मल वो बाबू नु क्षम का नैन पापाल अमायकाल भार्य शिष अभविस्ट कन्बिड चूप सतम यह पापात्म कानक जीवित नरकमे अभवि सत्य मुद्दा सुख में सावने वाटर का अल्लुड़ का मनि की मनि चेसे मंच पनी को मे शंकर रावा बाबू रेवा నేను పాపాలకు పూర్తి అనుభవించాలి సత్యం ముందైనా దాని కళ్ళే దుర్గా ఉంటాను నాన్న మామగారు బాబు చివరి చూపులన్నా అంతయా లేదో రండి బాబు ఏంటి ఇలా వచ్చా ఏంచానన్నయ్య కట్టుకున్న భర్త నేను వెళ్ళకుంటే కొడుకునన్న వెళ్ళకుంటాడు నాకు ఇంకెవరున్నారు కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా ఏమిటమ్మా నిజం నాయన వారే స్వయంగా చెప్పారు నువ్వు వారి మొదటి భార్య బిడ్డవట वार कल्ल मुंदुना वारी माट विन पार्वती की तल्लिनी चूपिंचंदी भगवंतुडु नीकु तंड्रिनी चूपिंचाडनि शपिंचि पोयारम्मा पार्वती पद मा नान्नगारि माट प्रकारं मी इंटिकि वेल्दां पद मरि मन बाबु रामदासुनि पंपिंचानु तीसुकुरम्मा पदंडि मामगारु पद पार्वती पदम्मा కనీసం వారు ముందు కూడా తీసుకోకపోతే మనం ఏం చేయగలం అమ్మా అక్కయ్య కోసం నాని స్వయంగా వెళ్ళానమ్మా అక్కయ్య తప్పకుండా వస్తుంది నా మాట విని ముందు తీసుకోమ్మా ఇక లాభం లేదు ఆ అమ్మాయి రావాల్సిందే ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు మామయ్య प्रमादम लेदु कदा आ अम्मायि वच्चे वरकु एमी चेप्पलेदु पार्वती वस्तुंदंडि ई लोगा मी प्रयत्नालु वरकु कनुक नेनु एं चेसेदि आ अम्मायिनि चूसे वरकु ईविड मुंदु कूडा पुच्चुकोनेटट्टु लेदु अलागा अम्म राडं लेदु कदा अत्तय्य अला चेप्तेने गानि अम्मनु ब्रतकदु बाबु अम्मा जनकम्म ఇలా చూడమ్మా నేనమ్మా విశ్వనాథన్ వచ్చాను ఒక్కసారి చూడమ్మా ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చాడమ్మా అమ్మమ్మ అమ్మమ్మ बाबू नेनु मुंदुगा वच्चेसा अम्मा वेंकाल तप्पकुंडा वस्तुंदम्मा अम्माई वच्चेसरिकी मिम्मल्नि ई स्थितिलो नामेनु चूपिंचेदि मीरु इलाने उंटे आवड मनसु एंत बाधपड़ुतुंदो मीरु ऊहिंचारा मुंदु तीसुकोंडि नाके मंदुलु अक्कटे ना पार्वतिनि ओक्कसारि चूपिंचंडि ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి అలాగే నా బిడ్డని చూడటం కోసం మీరు ఏం చెప్పినా చేస్తాను అమ్మాయి మంది బొమ్మ పెద్దమ్మాయి గారు అల్లుడి గారు వస్తున్నారమ్మా అమ్మా
బాబు తాతయ్య నాన్న ఆ గదిలో ఉన్నారు నాన్న 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 ఇంతకాలం నా కళ్ళదిటి ఉంది నన్ను ఎంతకాలంలో ఉంచుతాను నేను తప్పు చేశాను తప్పు చేసింది నేను నాయన పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నాయన మరి నాన్న నిన్న దేవుడే క్షమించాలి నాన్న మనిషిని మనిషే క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు నాన్న అమ్మను క్షమించండి నాన్న అమ్మ ఇంకేముంది పోలీసులు వచ్చేశారు పోలీసులు నీ అంత తేలుస్తాను అమ్మా బయటికి అమ్మా మనోహర్ ఏమిటిదంతా ఏమీ లేదు రాడి డబ్బు పిశాచులను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను ఇదిగో భూభారం నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకేముందల్లుడు డబ్బు లేదు పిశాచం లేదు ఆరిపోయాను పూర్తిగా ఆరిపోయాను నిన్ను నమ్మడానికి వీల్లేదు అమ్మా ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు ఆహా మమ్మీ మామా మీరేనా ఈ మాటలంటుంది ఓహో ఇక మన దేశం బాగుపడిపోయినట్టే అప్పుడేమైంది మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా ట్రై దేశం బాగుపడేది ఏమో బాబు నాకింకేం అక్కర్లేదు నీ అన్నదమ్ములిద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకంతే చాలు ఏమిటి శంకరం నా అన్నగారా అవును బాబు శంకరం మీ అన్నయ్య బ్రదర్ అన్నగారిని తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్స్క్యూజ్ ఇందులో డబ్బు తప్పేమి లేదు తప్పంతా మనిషి మనిషే డబ్బును సంపాదిస్తాడు ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపో అది ఇన్ని అనర్థాలకు దారి తీస్తుంది నిజమే బాబు నిజమే అందుకు నేనే నిదర్శనం డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది పట్టాభి బాధపడదు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు మావగారు మీరేం భయపడక్కర్లేదు ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను చాలా సంతోషం అడుగుతారు అమ్మా పార్వతి నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసినా చివరకు మీరే నా ఇల్లు నిలబెట్టారు నీ మేలు మర్చిపోలేనమ్మా మీవి నిజంగా విశాల హృదయాలు కరెక్ట్ అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతుల్ని అవుతుంది ఆయన డబల్ కరెక్ట్ రాడి డబల్ కరెక్ట్ సింగిల్ కరెక్ట్ వాళ్ళకి వచ్చిన గుర్తు తెచ్చుకోరా ఏమే జాని నేను బాబా ఎక్కేసినావు కదా ఇంకేటి ఉంది అలా ఎక్కేసినావు అంటే నాలుగు మెట్లు హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను మా ఆయన కడుపు రాకపోయినా బాబు నానక్కలేను బాబు.